అందరికీ నమస్కారం అండి. వారాహి నవరాత్రులు ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉదయం నుంచి సాయంకాలం దాకా రోజంతా నవరాత్రులప్పుడు అసలు ఏం చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. కొందరు రకాల చెప్తూ ఉంటారు కదా. సింపుల్గా మనము ఆ రోజంతా ఏం చేయాలో తెలుసుకుందాము. ప్రతిరోజు మీరు ఇంట్లో చేసుకునే నిత్య పూజ చేయండి. నవరాత్రులు చేస్తున్నాం కదా అని చెప్పి నిత్య పూజని, తులసి పూజను మాత్రము ఆపవద్దు. అంటే నవరాత్రులప్పుడు కూడా మీరు రెగ్యులర్గా ఇంట్లో ఏ దేవునికి అయితే పూజ చేస్తారో ఆ దేవునికి పూజ చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకోండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం చేయండి. ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు, భగవంతుడికి సంబంధించిన పనులు చేయటం. అంటే ప్రసాదాలు, దీపపోత్తులు, ఇలా ఏదో ఒకటి ఆ దేవునికి పనిచేయటం అన్నమాట. లేదా ఆ దేవుడికి సంబంధించిన ప్రవచనాలు వినటం, లేదా సహస్రనామాలు చదవటం, లేదా పారాయణం చేయటం, ఇలా అన్నమాట చేసేది. ఆకలిగా అనిపిస్తే మటుకు పాలు పండ్లు తినచ్చు. ఇలా చేసి కూడా ఉపవాసం చేసుకోవచ్చు. కఠిన ఉపవాసం అయితే చేయకూడదు. ఉపవాసంలో ఖచ్చితంగా చేయకూడని పనులు అవసరం లేకపోయినా జనాలతో మాట్లాడటం, మధ్యాహ్నం నిద్రపోవటం, సంబంధం లేని విషయాలు, సంబంధం లేని సినిమాలు టీవీలు చూడటం చేయకండి. ఆ దేవుడికి సంబంధించిన సూత్రాలు కానీ వాటికి సంబంధించినవి మాత్రం చేసుకుంటే చాలా మంచిది. సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా 5:30 నుంచి 9:00 లోపు మధ్యలో పూజ మాత్రం చేసుకొని అమ్మవారి తీర్థం ప్రసాదం తీసుకొని ఉపవాసం విరమించాలి. సాత్విక ఆహారం తీసుకోవటం, నేల మీద నిద్రపోవటం, బ్రహ్మచర్యం పాటించడం చేయాలి. నేల మీద నిద్రపోవటం అనేది కొంతమంది దీక్ష తీసుకున్న వాళ్ళు చేస్తారు. రెగ్యులర్గా నవరాత్రులు చేసుకునే వాళ్ళు మామూలుగానే ఉండొచ్చు. కానీ ఆ రోజంతా ఏం చేయాలి అంటే అమ్మవారికి సంబంధించిన సూత్రాలు కానీ అవి వినటం కానీ అలాంటివి చేయాలి. అనవసరంగా వేరే వాళ్ళ మీద మాట్లాడుకోవటం, వాళ్ళ గురించి మాట్లాడుకోవటం చేయకూడదు అన్నమాట.